హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక గొప్ప వ్యక్తి గురించి చెప్పబోతున్నాను. ఒక బక్క పలచని బలహీనమైన రూపంతో మొహమాటంతో కూడిన చిరునవ్వుతో మన ఇంటి పక్కనే మన వీధిలోనే పెద్దలాగా కనిపించే 73 ఏళ్ల కళ్యాణ సుందరం గారి గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. తన జీవితం మొత్తం కూడా పేదల సహాయానికే అంకితం చేశారు. తను పొందిన ఎన్నో అవార్డుల ద్వారా వచ్చిన 30 కోట్ల రూపాయల ఆదాయాన్ని సైతం పేదలకు దానం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ పాలం కళ్యాణ సుందరం గారు. సో ఆయన గురించి ఈ వీడియోలో, ఆయన యొక్క బాల్యం, విద్య, నెక్స్ట్ అతని యొక్క ఉద్యోగం, తర్వాత అతనికి లభించిన అవార్డుల గురించి, వీటన్నింటినీ గురించి కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఇక స్టార్ట్ చేద్దాం. కళ్యాణ సుందరం గారు తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో మేలకరి వెలం కులం గ్రామం నందు అక్టోబర్ 5, 1947 జన్మించారు. వీరి చిన్నప్పుడే తండ్రిని కోల్పోయారు. వీరిది సాధారణ రైతు కుటుంబం. రోజు 10 కిలోమీటర్ల దూరం నడిచి స్కూల్ కు వెళ్లేవారు. సెయింట్ జేవియర్ కాలేజీలో బిఏ తమిళ్, అలాగే మద్రాస్ యూనివర్సిటీ నుంచి లిటరేచర్, చరిత్రలో మాస్టర్స్ డిగ్రీ పొందారు. కాలేజీలో బిఏ తమిళ్ అప్లై చేసింది కళ్యాణ సుందరం గారు ఒక్కరే. మేనేజ్మెంట్ వారు వేరే సబ్జెక్టులు ఎంచుకోమని సలహా ఇచ్చారు. అయితే అందుకు వీరు ఒప్పుకోలేదు. వీరు పట్టుదలను చూసి శ్రీ కారుముత్తు త్యాగరాజ చెట్టియార్ గారు, అంటే ఆయన MTT హిందూ కాలేజీ వ్యవస్థాపకులు, అతనికి అడ్మిషన్ ఇవ్వడమే కాకుండా ఖర్చు కూడా తానే పెట్టుకున్నారు. ఆ రోజుల్లో పేద విద్యార్థులు 5 రూపాయల స్కూల్ ఫీజు కట్టడానికే పడే అవస్థలు చూసి చలించిపోయేవారు. డిగ్రీ చదువుతున్నప్పుడు సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా పేద విద్యార్థులకు సహాయం చేసేవాడు. అతని కంఠం చాలా పేలగా, అమ్మాయి గొంతులాగా ఉండేది. కాలేజీలో ఉన్నప్పుడు తన కంఠం పైన వచ్చే కామెంట్లను తట్టుకోలేక ఒకసారి ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నాడు. అదే సమయంలో సెల్ఫ్ మోటివేషనల్ పుస్తకాల రచయిత తమీజ్ వానన్ను కలవడం జరిగింది. నీవు ఎలా మాట్లాడతావన్నదే కాదు ముఖ్యం, నీ గురించి మంచిగా మాట్లాడుకుంటున్నారా లేదా అనేది చూసుకోవాలి అని తమీజ్ గారు కళ్యాణ సుందరం గారికి చెప్పారు. అప్పటి నుంచి పిల్లల సంక్షేమంపై దృష్టి సారించారు. అంతర్జాతీయ బాలల సంక్షేమ సంస్థను స్థాపించి మురికివాడలో పిల్లలకు సహాయం చేసేవారు. ఇది అతనిలో సేవాగుణాన్ని పెంచింది. 1962 ఇండో చైనా యుద్ధం సందర్భంగా నెహ్రూ గారి స్పీచ్ వలన తన దగ్గర ఉన్న బంగారు గొలుసును నేషనల్ డిఫెన్స్ ఫండ్ కు ఇవ్వడమే కాకుండా ఇతరులు కూడా డొనేట్ చేసేటట్లు ప్రేరేపించారు. ప్రముఖ పత్రిక ఆనంద్ వికటం ద్వారా ప్రకటనిస్తే విరాళాలు ఇంకా వస్తాయని ఆశించి వెళ్లి కలువగా, ఇది ఒక పబ్లిసిటీ స్టంట్ అని ఎగతాళి చేశారట. తర్వాత ఆయన ఉద్యోగాన్ని చూసినట్లయితే కనుక వీరు లైబ్రరీ కోర్సు పూర్తి చేసిన తర్వాత కాలేజీలో లైబ్రేరియన్ గా చేరారు. ఆ రోజుల్లో వచ్చే జీతంలో కొంత భాగం తన ఖర్చులకు ఉంచుకొని మిగతాది పిల్లల సంక్షేమానికి ఉపయోగించేవారు. క్రమేపీ పూర్తి వేతనాన్ని అనాథ సంక్షేమానికే ఉపయోగిస్తూ వచ్చారు. తన జీవనం గడవడానికి హోటల్లో పనిచేస్తూ రైల్వే స్టేషన్ లో పడుకునేవారు. 1990 యూజీసీ వారు ఇచ్చిన 1 లక్ష రూపాయల ఏరియర్స్ జిల్లా కలెక్టర్ ద్వారా అనాథ విద్యార్థుల ఉన్నత విద్య కోసం ఇవ్వడం ద్వారా వీరి గురించి పత్రికల ద్వారా ప్రపంచానికి తెలిసింది. మొత్తం సర్వీస్ లో వచ్చిన వేతనము, పదవీ విరమణ సందర్భంగా వచ్చిన బెనిఫిట్స్ అన్ని తన స్వలాభానికి వినియోగించుకోకుండా అనాథ పిల్లల విద్య, ఆరోగ్యం కొరకై వినియోగించారు. వీరు పెళ్లి చేసుకోలేదు. ఫైనల్ గా ఇంకా లభించిన అవార్డులు ఏంటంటే, అమెరికన్ సంస్థచే మ్యాన్ ఆఫ్ ది మిలీనియం గుర్తింపు, ఐక్యరాజ్య సమితి చేత 20వ శతాబ్దపు అవుట్ స్టాండింగ్ పర్సన్ గా గుర్తింపు, భారతదేశంలో 10 మంది అత్యుత్తమ లైబ్రేరియన్లలో ఒకరిగా గుర్తింపు పొందిన గొప్ప సామాజికవేత్త, లైబ్రరీ సైన్స్ కోర్సులో బంగారు పతాక విజేత. వీరిని భారత ప్రభుత్వం ఉత్తమ లైబ్రేరియన్ గా గుర్తించింది. ఇంటర్నేషనల్ బయోగ్రఫికల్ సెంటర్, కేంబ్రిడ్జ్ వారు నోబెలిస్ట్ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తించారు. యుఎన్ఓ వారు 20వ శతాబ్దపు అత్యుత్తమ వ్యక్తిగా గుర్తించారు. అతనికి వారసత్వంగా వచ్చిన ఆస్తి మొత్తము, వివిధ అవార్డుల ద్వారా వచ్చిన డబ్బులన్నీ కూడా పిల్లల సంక్షేమానికే ఖర్చు పెట్టారు. స్వలాభాపేక్ష అస్సలు ఉండదు ఈయనకి. వీరు ప్రస్తుతం చెన్నైలోని సైదాపేటలో చిన్న ఇంటిలో ఉంటున్నారు. 73 సంవత్సరాల వయసులో కూడా పిల్లల సంక్షేమం కోసం పాటుపడుతున్న గొప్ప వ్యక్తి, ఒక మంచి పనికై తన జీవితాన్ని త్యాగం చేసిన మహానుభావుడు. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ గారు వీరిని, వీరి సేవలకు గాను తన తండ్రిగా దత్తత చేసుకున్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భారత పర్యటనకు వచ్చినప్పుడు వీరిని కలవడానికి ఆసక్తి కనబరిచారు. మ్యాన్ ఆఫ్ ది మిలీనియం అవార్డు ద్వారా వచ్చిన 30 కోట్ల రూపాయల డబ్బును దాన్ని కూడా అనాథుల సంక్షేమానికి ఖర్చు చేశారు కళ్యాణ సుందరం గారు. సో ఇదన్నమాట
కళ్యాణ సుందరం గారి గురించి. ఫైనల్ గా ఈయన గురించి ఒక్క మాటలు చెప్పాలంటే, పేద విద్యార్థుల కోసం, పేదవారి కోసం తన జీవితం మొత్తం అంకితం చేసిన మహానుభావుడు అని చెప్పాలి. సో ఇదన్నమాట ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఈ వీడియోస్ లైక్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. భారత్ మాతకు జై. జై హింద్.